అమరాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ సమావేశం ప్రధాన ఉపాధ్యాయులు నాగేంద్ర కుమార్ ఆధ్వర్యం జరిగింది. కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు రమేష్ నరసింహమూర్తి ముద్దరంగప్ప బాబు భాగ్యమ్మ లలిత కుమారి పావన జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు సక్రమంగా బడికి వస్తున్నారనా లేదా తల్లిదండ్రులకు తెలపడం సక్రమంగా బడికి వచ్చేటట్లు చూడడం నవంబర్ 2న పాఠశాల ప్రారంభం కావడం జరుగుతుందని తెలిపారు. మాస్కులు ధరించాలని ప్రతి విద్యార్థికి బ్యాగులు పుస్తకాలు అందజేయాలిదా తెలుసుకోవాలని కోరారు. విద్యార్థులు బడికి రావడంలో భౌతిక దూరం పాటించేటప్పుడు కానీ ఖచ్చితంగా వాళ్ళు పాటించేటట్లుగా చూడాలి. ప్రతి విద్యార్థి కూడా పాఠశాలకు వచ్చినప్పుడు మాస్క్ ధరించే పాఠశాలకు రావాల్సి ఉంటుంది. తర్వాత ఇంటి పాఠశాలకు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు చేతులు శానిటైజ్ చేసుకోవాలి. ఈ మనం చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మన విద్యార్థులకు మీరంతా తల్లిదండ్రులు పూర్తిగా విస్తృతంగా విచారం చేసి తల్లిదండ్రులందరూ కూడా వారి పిల్లల యొక్క తల్లిదండ్రులు చైతన్యవంతం చేసి కోవిడ్ బారి నుంచి మన పాఠశాల విద్యార్థులను రక్షించుకొని వారి యొక్క భవిష్యత్తును మనం కాపాడేదానికోసం తగిన చర్యలు తీసుకునే కోసం ఈ కార్యక్రమాన్ని లేదా ఈరోజు సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం అదే కాకుండా మనకు పాఠశాలలో జగనన్న అమ్మఒడి కార్యక్రమం కానీ తర్వాత నాలుగు రోజులు కార్యక్రమం పాఠశాలలు ఉన్నాయి. తర్వాత మనకి కూరు తర్వాత జగనన్న విద్యాకానుక అనేటువంటి కార్యక్రమంలో కూడా విద్యార్థులకు ఈ విద్యాకానుక విద్యుత్ సక్రమంగా అందేలా కూడా పాఠశాల తల్లిదండ్రుల కమిటీ యొక్క ప్రాధాన్యత అధికంగా ఉంది.